యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. నిజంగా అంటే ఒక యాక్టర్ గా మనం ట్రై చేస్తున్నప్పుడు మన రిలేటివ్స్ లోనే ఒకరు వచ్చి నిన్ను బిగ్ స్క్రీన్ మీద ఎంత బాగున్నావు, క్యూట్ గా అనిపించావు అనిపిస్తే ఆ ఫీల్ చాలా బాగుంటది కదా. అవును, అంటే రెగ్యులర్ గా మేము చిన్నప్పుడు సెవెంత్ నుంచి నా క్లాస్మేట్ తను పక్క పక్కన కూర్చుని ఆడుకునే వాళ్ళం. సడన్ గా మనం స్క్రీన్ మీద చూసేసరికి నువ్వేనా అనుకున్నాను అనగానే felt very happy. రెక్కలు వచ్చాయి అప్పుడు. యా, అండ్ మీది చూసుకుంటే ఒక వెబ్ సిరీస్ నేను చూసా, పెళ్లి చూపులు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అప్పట్లో అది మంచి ట్రెండ్ కూడా. అవును, చాలా అనిపించింది. అండ్ అది మీ ఫస్ట్ అని నాకు ఇప్పుడే తెలిసింది. అవును, ఎలా అనిపించింది అంటే ఫస్ట్ డే ఆల్వేస్ బెస్ట్ గా వచ్చింది మీకు? అదే అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ యాక్టర్ అవుదాం అని నేను అనుకోలేదండి. వాట్ ఎవర్ ఐ డిడ్, ఏంటంటే ఎందుకంటే నాకు మా ఫ్యామిలీలో ఎవరు యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు కాదు, అండ్ తెలుగు అమ్మాయిని, సో ఐ డోంట్ నో ఎనీథింగ్ మచ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఆ షార్ట్ ఫిల్మ్ చేసాం మామూలుగా, సరే చేద్దాం అని చెప్పేసి. చేసిన తర్వాత వచ్చిన ఆడియన్స్ తీసుకున్న విధానం చూసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరికీ రాదు ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్, కానీ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అందరికి రాదు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ దానికి. లేదు, కంటెంట్ ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కంటెంట్, తర్వాతే. ఎందుకు నాకైతే కొంచెం క్యూట్ గా అనిపించారు. సో ఆ మాట్లాడేది కూడా ఎలా ఉందంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉందో, సో అప్పుడు కూడా కొంచెం అమాయకత్వం, ఇలా మాట్లాడితే అంటే పెళ్ళిళ్ళు ఇలా జరిగితే బాగుంటదేమో అనేటట్లు కొన్ని అనిపించింది. సో మీకు అంటే విన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ కదా ఫస్ట్, కొంచెం భయం ఉంటది అంటే ఎనీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సో యాక్టింగ్ లోకి వెళ్తున్నా, సో ఏమైనా కొంచెం నర్వస్ లా ఉండేది? లేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కానీ టీమ్ కానీ, ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పే చందు లేజర్ అనమాట, ఆయనతో అండ్ ఆ టీమ్తో నాకు మంచి ఫ్రెండ్లీనెస్. అదే ఇప్పుడు అంటే అదే మూవీ సెట్ లాగా డైరెక్టర్ ఈయన, ఈయన ప్రొడ్యూసర్ అనే భయం ఇది లేదు. అందరం ఫ్రెండ్లీగా కూర్చొని కలిసి చేసిన ప్రాజెక్ట్ అనమాట, కలిసి రాసుకుని కలిసి చేసాం. కలిసి వస్తాను. సో ఆ వెబ్ సిరీస్ లో చూసుకుంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్, థియేటర్ గా చూసుకుంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్. థాంక్యూ సో మచ్. బాగా కలిసి వచ్చింది, నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నాకు వస్తున్న అప్రిసియేషన్ కి ఫర్ ద రోల్ ప్రతి ఒక్కళ్ళు, మా చిన్నతనం గుర్తొచ్చింది, మేము చిన్నప్పుడు చేసే నాటీ థింగ్స్ గుర్తొచ్చాయి, అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే జనరల్ గా మన సైడ్ ఎలా ఉంటది అంటే యాక్టింగ్ అనేసరికి ఎందుకు ఆడపిల్లో కదా, బయట ప్రపంచం బాగాలేదు పరిస్థితులు కూడా, సో అలాంటివన్నీ అంటారు అంటే వాళ్ళ జాగ్రత్త కోసం. నీకు అలాంటివి స్టార్టింగ్ లో వచ్చాయి? డెఫినెట్లీ వచ్చాయి. మా ఫ్యామిలీ నాకు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను మా అమ్మమ్మ గారితో చాలా క్లోజ్ అన్నమాట. సో అమ్మమ్మ చాలా భయపడింది, ఎందుకంటే వాళ్ళు వినే థింగ్స్ కొన్ని కొన్ని ఇండస్ట్రీ నుంచి వచ్చేవి కొంచెం అలా ఉంటది. దానివల్ల వాళ్ళు ఏంటంటే బాగా భయపడ్డారు, యాక్టింగ్ అంటుంది ఇది అంటుంది, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, మరి ఏంటి అసలు ఎలా అవుతుంది అని చెప్పేసి చాలా భయపడ్డారు. కానీ నిన్న ఫస్ట్ షో మార్నింగ్ షో అమ్మమ్మ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. దట్ ఈస్ ద సక్సెస్ ఫర్ మీ యాక్చువల్లీ. ఈ 5 ఇయర్స్ గ్యాప్ ని ఇప్పుడు ఫుల్ చేశారు. నిజంగా అంటే స్టార్టింగ్ లో వాళ్ళు అనుకోవడం తప్పలేదు, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. బట్ ఒక్కసారి బిగ్ స్క్రీన్ మీద మనల్ని మనం ఏంటో చూపించుకునే రోజు, వాళ్ళ నుండి ఒక ప్రశంసలు వచ్చిన రోజు వాళ్ళకన్నా ఎక్కువ మనమే హ్యాపీ ఫీల్ అవుతాయి కదా. మీకు ఎలా అనిపించింది అంటే ఫ్యామిలీకి భరోసా ఇచ్చారు? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే మా షార్ట్ ఫిల్మ్స్ నుంచి కూడా మెల్లిమెల్లిగా ఒక ఫైవ్ నేను ఐ థింక్ ఒక 15 to 18 షార్ట్ ఫిల్మ్స్ చేసినట్టున్నాను, లెక్కలేదు మర్చిపోయాను. సో ఫస్ట్ చాలా భయపడ్డారు, ఫస్ట్ అసలు నాకు సపోర్ట్ లేదు. ఏంటంటే నేను వాళ్ళని తప్పట్లేను, ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది డెఫినెట్లీ. సో మెల్లిమెల్లిగా వాళ్ళకి కొంచెం ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తర్వాత అది ఆడియన్స్ తీసుకునే విధానం నుంచి వాళ్ళకి ఒక ఏమంటారు మా చుట్టాలు ఫోన్ చేసి చూసాను యూట్యూబ్లో మీ అమ్మాయి బాగా చేసింది అది అనగానే కొద్ది కొద్ది వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఓకే తిని ఏదో చేస్తుంది అని చెప్పేసి. బట్ ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద చూడగానే నన్ను మా అమ్మమ్మ ఎమోషనల్ అవ్వడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి అయితే ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు సక్సెస్ లో, చాలా ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాల్సింది ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఆడియన్స్ లో మీకు తెలుసు. షార్ట్ ఫిల్మ్ నుండి వెళ్ళిన అమ్మాయి బేబీ అనే ఒక మూవీతో బ్లాక్ బస్టర్ లో, సో ఇప్పుడు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ నుండి వచ్చి కమిటీ కుర్రాలు అనే ఒక మూవీలో కుర్రాల మనసులను దోచారు. అంటే నెక్స్ట్ వచ్చేవి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకోవాలనుకుంటారు, మీ కెరియర్ లో ఈ టైప్ ఆఫ్ జోనర్లు ఇలా వెళ్ళాలనుకుంటారా? నాకు
ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉందండి. ఇప్పుడు నన్ను ఒక విలేజ్ గర్ల్ లా చూసారు కదా, నెక్స్ట్ ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ఒక సిటీ నుంచి వచ్చిన అమ్మాయిలానో లేకపోతే సమ్ మోడర్న్ క్యారెక్టర్, ఒక్కటం కాదు ప్రతి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. హోప్ నాకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ వస్తాయి అని నేను కోరుకుంటున్నాను. లెట్స్ సీ. సో కమిటీ రోల్ తర్వాత మీకు వచ్చే రోల్స్ కూడా అలాగే ఉంటాయి. యా, సో ఎండింగ్ కూడా ఏంటంటే అంటే ఒక యాక్టర్ గా మనం వెళ్తున్నప్పుడు కొన్ని రోల్స్ చేయాలని డ్రీమ్ లా ఉంటది. అవును, అది అబ్బాయిలకి అయితే మాకు కొన్ని ఉంటాయి. సో అమ్మాయిలో మీకు అలాంటి డ్రీమ్ రోల్ ఏంటి? అసలు మీకు అమ్మాయిల్లో హీరోయిన్స్ లో ఎవరిని చూస్తే ఇన్స్పిరేషనల్ అనిపిస్తుంది? యాక్చువల్లీ నాకు చాలా బాగా అనిపించే యాక్టర్ సాయి పల్లవి గారు. అట్ ప్రెసెంట్ లైక్ పాస్ట్ లో చాలా మంది ఉన్నారు కానీ ప్రెసెంట్ హూ ఐ ఫీల్ వెరీ నైస్ అంటే సాయి పల్లవి గారు. సంబడి హూస్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీ అంటే పార్వతి తిరువత్తు గారు అంటే నాకు చాలా ఇష్టం. సో బికాస్ వాళ్ళిద్దరు చేసే టైప్ ఆఫ్ రోల్స్ కానీ కథలో వాళ్ళకుండే ఇంపార్టెన్స్ కానీ వాళ్ళు హౌ దే యాక్ట్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. సో హోప్ నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అని చెప్పేసి.